Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Mantri Vargamloki Kodali Nani Epilo Atyanta Prabhavantamaina Samajik Vargam Kamalu Aa Vishayamlo Evariki Etuvanti Sandehalu Levu వారు స్వాతంత్ర్యం ముందు నుంచి కూడా తమ సత్తా చాటుకుంటూ వస్తున్నారు. అలాంటి ఆ వర్గానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా మంత్రివర్గంలో చోటు లేకుండా పోవడం కేవలం జగన్ క్యాబినెట్లోనే జరిగింది. కమ్మల విషయం తీసుకుంటే వారు కాంగ్రెస్ ఏలుబడిలోనూ కీలకమైన పదవులు పొందారు. ఎన్నో శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటు కోసం పేచీ వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఆ విధంగా కమ్మలు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి దూసుకువచ్చి గత అర్ధ శతాబ్ద కాలంగా సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఏపీలో చూసుకుంటే కోస్తా జిల్లాలలో వారి ప్రభావం రాజకీయంగా గణనీయంగా ఉంటుంది. అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని విస్మరించడం లేదు. అంతవరకు ఎందుకు వారికంటూ ప్రత్యేక పార్టీగా టీడీపీని చెబుతున్నా అందరూ ఆ వైపుగా వెళ్లలేదు. వారిని అలా పోనేయకుండా చూసుకున్నారు కూడా. కాంగ్రెస్ ఏలుబడిలో ముఖ్యంగా వైఎస్ఆర్ సీఎంగా ఉండగా కూడా కమలకు కీలక శాఖలు ఇచ్చారు. అలాగే కేంద్రంలో కూడా మంత్రి పదవులు ఆయన ఇప్పించగలిగారు. అలా నాటి కాంగ్రెస్లో దగ్గుబాటి పురంధేశ్వరి, రాయపాటి, కావూరి, పిన్నమనేని వంటి వారు బలమైన కమ్మలుగా కనిపిస్తారు. ఇక తెలంగాణలో చూసుకుంటే జనాభా పరంగా తక్కువగా ఉన్నప్పటికీ కేసీఆర్ తన మంత్రివర్గంలో వారికి చోటిచ్చి పక్కన పెట్టుకున్నారు. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా రాజకీయంగా వారి ప్రభావం చాలా ఉంటుంది. మరి ఏపీలో చూస్తే కమ్మలకు జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కలేదు. ఇది నిజంగా వారిని బాధించే అంశంగా ఉంది. దీంతో ఆ సామాజిక వర్గం రగులుతోంది. అసలే వారి మీద ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చూపుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కమ్మలకు ఇప్పుడు రాజకీయంగా కూడా దెబ్బతీసేలా వైసీపీ చర్యలు ఉన్నాయని అంటున్నారు. దీని మీదనే ఇటీవల సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కూడా గళం విప్పారు. కమ్మలకు ఏపీలో తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అనడం అందులో భాగమే. ఇప్పుడు ఆ విషయంపై వైసీపీ హైకమాండ్ సీరియస్గానే ఆలోచన చేస్తోందని అంటున్నారు. కమ్మలలో మెజారిటీ టీడీపీ వైపు ఉన్నారని అంటున్నా వారి ఓట్లు ఎప్పుడూ పోలరైజ్ కాలేదు. కానీ ఫస్ట్ టైం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కమ్మలు మొత్తానికి మొత్తంగా టీడీపీకి జయకొడితే పరిస్థితి ఇబ్బందిలో పడుతుందని ఊహిస్తున్న వైసీపీ హైకమాండ్ కమ్మలకు ప్రతినిధిగా భావించే మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పోవాలన్న వైసీపీ వ్యూహాల మేరకే ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మరి కొడాలి నాని మంత్రి అయ్యేది ఎప్పుడు అంటే చూడాల్సి ఉంది.